welcome to LRT News. Mulga headlines. In a 25వ తేదీన వెములవాడలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నట్టు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వెములవాడ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ 25వ తేదీన వెములవాడలో సాయి రక్షబాబా సమీపంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు వస్తున్న సందర్భంగా నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వేములవాడ నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 30వ తేదీన జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు వేములవాడకు 25వ తేదీ శనివారం రోజున మధ్యాహ్నం 2:30 వేములవాడకు రాబోతా ఉన్నారు. బహిరంగ స్థలము శాస్త్రపల్లిలోని సాయి రక్ష దాబా దగ్గర స్థలంలో బహిరంగ సభ కలదు. కావడా పెద్ద ఎత్తున వేములవాడ నియోజకవర్గ ప్రజలు, రైతులోకము, మహిళా లోకము, యువతి యువకులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీ రాహుల్ గాంధీ గారి సభను విజయవంతం చేస్తూ ఈ ఎన్నికల్లో మార్పును కోరమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించి, ప్రజా వ్యతిరేక విధులు అవలంబిస్తున్న టీఆర్ఎస్ పార్టీ గద్దె దించి, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు తీసుకురావాలని చెప్పండి సందర్భంగా కోరుతూ, వేమన నియోజకవర్గంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యావత్తు కూడా పెద్ద ఎత్తున ప్రజలను తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా మరి కార్యక్రమం విజయవంతం చేయడంలో పాలు పంచుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వివిధ హోదాల నాయకత్వానికి అందరు కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. వెములవాడ రాజన్నను దర్శించుకున్న కరీంనగర్ చెప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ పిఆర్ ప్రసన్న. బదనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో చేరిన వారిని సంతలో పశువులు కొన్నట్టుగా కొంటున్నారని, బీఆర్ఎస్ నాయకులు పద్దతి మార్చుకోవాలని, బీఆర్ఎస్ బీజేపీ తదితర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు గుండాల్లాగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్లను అంగట్లో ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం లోపల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్రెడ్డి విజయం ఖాయం, రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కూడా పూర్తిగా ఖాయంగా ఈరోజు కనిపిస్తూ ఉన్నది. ఎవరైతే వేరే పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ లోపల చేరితే వెంటనే మీరు వారి దగ్గరికి వెళ్ళడం, వారిని బుజ్జగించడం, మళ్ళీ కండువాలు కప్పడం, వారిని నయానో భయానో మళ్ళీ మీరు చేర్చుకోవడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులను సంత లోపల పశువులు కొన్నట్టు కొంటూరు అది వేరే సంగతి.
సామాన్య ప్రజలు కూడా ఈరోజు వస్తూ ఉంటే మీరెందుకు ఆగమైపోతురు అనేటువంటి ప్రశ్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వేస్తూ ఉన్నాము. మంత్రి గారు ఆల్రెడీ ఒప్పుకోవడం జరిగింది, మన పరిస్థితి అయోమయం అయిపోయింది. మరి నేను ఓడిపోతే నా బతికెట్లా మీ బతికెట్లా అని మంత్రి గారే మీకు ప్రశ్న వేసిండు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తోట ఆగన్న ప్రతి ఒక్క కార్యకర్తను బెదిరించి మళ్ళీ మీకు ప్రలోభాలకు గురి చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు ఒక్కసారి విశ్వసనీయంగా మీరు ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. కేకే మహేందర్రెడ్డిని గెలిపించుకున్నట్లయితే మనకు అందుబాటులో ఒకటి ఉంటాడు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన సహాయ సహకారాలు తీసుకోవచ్చు, అటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఒకవేళ మళ్ళీ మీరు కేటీఆర్ని గెలిపించుకున్నట్లయితే పెద్ద ద్వార అడుగుతాడు, ఇక్కడ సామంత ద్వార ఎల్లారెడ్డిపేటలో కూడా తోట ఆగన్న ఉంటాడు. ఆయన ఇల్లు చుట్టూ తిరిగి తిరిగినా కానీ మీకు ఇప్పటి వరకు ఏం పనులు కాలే, ఇప్పుడు కూడా ఏం పనులు కావు. ఎల్లారెడ్డిపేటలో కూడా ఉన్న వేణుగోపాలస్వామి చుట్టూ తిరుగుతారని ఏమైనా పని అవుతుంది, కానీ మీ ఆగన్న చుట్టూ తిరిగితే ఏం పని కాదు అని పబ్లిక్ ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఇదివరకు ఫారం 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం సిరిసిల్ల వెమ్మలవాడ తహసీల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసినట్టుగా, ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. హుజూరాబాద్ జూనియర్ కళాశాలలో ఈవీఎం కమిషనింగ్ మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. అనంతరం ఎడపల్లిలోని హోమ్ ఓటింగ్ కార్యక్రమాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మతతత్వ బీజేపీ పార్టీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వెమ్మలవాడ నియోజకవర్గ ప్రజలకు సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. వెమ్మలవాడ డివిజన్ కమిటీ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే మతం పేరుతో, హిందూ మతం అని మతం పేరుతో, కులాల పేరుతో చిచ్చుపెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని చిత్తుచిచ్చుగా ఓడించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రాష్ట్రాల్లో అమలు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పుకుంటూ ప్రజలు మోసం చేసే విధంగా బీజేపీ వివరిస్తా ఉంది. 31 వరకు మద్దతు ధర పలకడం, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధర తగ్గించడం, యాడ్ దాన్ని తీసేస్తామని చెప్పడం, అదేవిధంగా
ఇళ్ల పట్టాలకు సంబంధించి అందరికీ మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ ఇళ్ల స్థలాలకు ఇంట్లో ఇల్లు తీసుకోవాలనే ఇట్లా ఇలాంటి అనేక రకాల మోసపూరిత వాగ్దానం చేస్తుంది. ఈరోజు ఎన్నికలు రావడం జరుగుతూ ఉంది. మరి కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం గ్యాస్ ధరలు అట్లాగే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెంచింది. మరి వ్యాట్ తగ్గించడం ఇప్పటికీ ఎందుకు తగ్గించలేదని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి వడ్లను కొనుగోలు చేయకుండా అడ్డుపడి దొడ్డు రకం వద్దని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు వడ్లకు మద్దతు ధర ప్రకటిస్తూ మొత్తం వడ్లను కొంటామని చెప్పడం, ఈ రకంగా ప్రజలను అన్ని రకాలుగా మోసం చేసే విధంగా ప్రయత్నిస్తుంది. దానికి తోడు మతం పేరుతోటి ప్రజల మధ్య ఐక్యత లేకుండా కుల మతాలను విభజించుకుని పాలించుకునే విధంగా ఈరోజు వివరిస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే రైతులు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు, అదేవిధంగా కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకురావడం, కార్మికులకు సమ్మె హక్కు లేకుండా చేయడం, ఈ రకంగా అన్ని ప్రజా వ్యతిరేక విధానాలు పాటుపడుతుంది కాబట్టి ప్రజా వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రం వివరిస్తుంది కాబట్టి ఈ తెలంగాణలో మరోసారి ప్రజలు మోసం చేయాలని చూస్తున్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని, వేమనాడ ప్రజలు చిత్తు చిత్తుగా బీజేపీ ప్రభుత్వం బీజేపీని ఓడించాలని సీఎం పార్టీగా పిలిపిస్తాము. వెమిలవాడలో ఆటో కార్మికుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. నమస్తే.